సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాతో క్లియర్ గా ఉంటుంది మీరు చూసిన మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు మండేటెస్ట్ గడిచిన వారాంతంలో తెలుగు సినిమాలకి తెలుగు ప్రేక్షకుల నుండి ఉత్సాహకరమైన ప్రోత్సాహం లభించింది అని చెప్పుకోవడానికి లేదు కొంతలో కొంత రొమాంటిక్ మూవీకి పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు దసరా పండక్కే కాస్త ఊపు కనపడింది అప్పుడు ఊపు ప్రదర్శించిన ప్రేక్షకులు సెలవుల తర్వాత వర్క్ మోడ్ లోకి వెళ్ళిపోయారు అలా వర్క్ మోడ్ లోకి వెళ్ళిపోయిన ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పించగలిగేది ఆసక్తికరమైన కంటెంట్ ఎక్సైట్ చేసే కంటెంట్ టెంప్ట్ చేసే కంటెంట్ గత శుక్రవారం థియేటర్స్ కు వచ్చిన నోటెడ్ ఫిలిమ్స్ రొమాంటిక్ వరుడు కావాలి ఈ రెండు కూడా తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకర్షించలేకపోయాయి మాస్ అప్పీల్ ఉండటం పూరి జగన్నాథ్ సినిమాకి కథ మాటలు స్క్రీన్ ప్లే అందించడం కొంతలో కొంత రొమాంటిక్ మూవీకి కలిసి వచ్చింది రిలీజ్ రోజున రొమాంటిక్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రేక్షకులు బాగా వచ్చారు మాస్ ఆడియన్స్ వచ్చారు యూత్ వచ్చారు పూరి జగన్నాథ్ అంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు వచ్చారు థియేటర్స్ కి ఫస్ట్ రోజున సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ ని మించి కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి ఏం పర్వాలేదు హిట్ పడిపోద్ది అనిపించింది కానీ రెండో రోజున చూసుకుంటే లక్కడీ కపూల్ వీళ్ళు కంటిన్యూ అయితే చాలు ఎంచక్క చాలా స్మూత్ గా సినిమా హిట్ అయిపోద్ది అనిపించింది కానీ రెండో రోజు నుండి మాస్ ఆడియన్స్ చెవులో పూల్ పెట్టారు ఫస్ట్ రోజున మాస్ ఆడియన్స్ మద్దతు కూడా గట్టిగానే ఉంది అనిపించింది యూత్ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ సపోర్ట్ అలాగే ఉంది కానీ మాస్ ఆడియన్స్ మాత్రం రెండో రోజు నుంచి మద్దతు విరమించుకున్నారు తేడా స్పష్టంగా కనిపించింది రెండో రోజున కలెక్షన్స్ లో షాకింగ్ డ్రాప్ ఓకే శనివారం కొంతమందికి వర్కింగ్ డే సండే రోజున ఎంచక్క కలెక్షన్స్ పికప్ అవుతాయని అనుకున్నారు శనివారం నాడు కంటే ఆదివారం నాడు కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటే ఆదివారం నాడు శనివారం కంటే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి అప్పుడు అర్థమైంది ఎక్కట్లేదు చాలా మందికి సినిమా ఎక్కట్లేదు మంచి టాక్ స్ప్రెడ్ అవట్లేదు సినిమాకి సంబంధించి పబ్లిక్ లో అని ఆకాష్ ని తెలుగు ప్రేక్షకులు ఇంకా ఓన్ చేసుకోలేదు ఆ పైన సినిమాలో ఉన్న కంటెంట్ యూత్ ని పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ ని మాత్రమే ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుంది ఆకాష్ పూరి అయితే తన మెటల్ ని ఈ సినిమాతో నీట్ గానే ప్రూవ్ చేసుకున్నాడు అతని టాలెంట్ అయితే అందరికి అర్థమైంది కానీ ఓన్ చేసుకోవటానికి సినిమాలో ఇంప్రెస్ స్టోరీ లేకుండా పోయింది ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమా వైపు చూడనే చూడలేదు ఒక సెక్షన్ ఆఫ్ యూత్ ఆడియన్స్ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ వాళ్ళ శక్తి మేర సినిమాని సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ తోనే సినిమా ఫస్ట్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర అబో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేసింది వీకెండ్ మూడు రోజుల వరకు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సినిమాకి టోటల్ గా వచ్చిన షేర్ చూసుకుంటే అరౌండ్ 3 crore ఉంది మండే రోజున సండే రోజున వచ్చిన దానికంటే 50% కలెక్షన్స్ లో డ్రాప్ కనపడింది అరౌండ్ 40 lakh షేర్ రిపోర్ట్ అయింది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొత్తం 4 రోజుల కలెక్షన్ల షేర్ చూసుకుంటే నియర్లీ 3.5 crore ఉంది సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ చూసుకుంటే అరౌండ్ 4.5 crore ఉంది 4 రోజుల్లో సినిమా 3.5 crore షేర్ ని రికవరీ చేసింది హిట్ అనిపించుకోవడానికి ఇంకా 1 crore షేర్ వెనక్కి తెచ్చుకోవాల్సి ఉంది దీపావళికి కొత్త సినిమాల రష్ గట్టిగానే ఉంది వాటితో పోటీ పడి సెకండ్ వీకెండ్ లో కొంతవరకు కలెక్షన్స్ మంచిగా తెచ్చుకోగలిగితే సినిమా హిట్ అనిపించుకుంటది రొమాంటిక్ మూవీ క్లీన్ హిట్ అని అనిపించుకునే పరిస్థితులు అయితే కనిపించడం లేదు ఎందుకంటే కొంతవరకు సినిమాకి పరిస్థితులు ప్రతికూలంగానే ఉన్నాయి కొన్ని ఏరియాల్లో సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి నష్టాలు తప్పవనే అర్థమవుతుంది పోతే ఆ నష్టం ఓ లిమిట్ లోనే ఉంటది మరి ఎక్కువగా ఉండదు ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అబో యావరేజ్ రిజల్ట్ నే తీసుకునే పరిస్థితి కనబడుతుంది ఇంక చూసుకుంటే నాగశౌర్య వరుడు కావాలను మూవీకి రిలీజ్ కు ముందు ఇంట్రెస్టింగ్ బజ్ ఉంది అన్నట్టు అనిపించింది కానీ సినిమాకి రిలీజ్ రోజున ఎక్స్పెక్ట్ చేసినట్టయితే కలెక్షన్స్ రాలేదు అంటే ప్రమోషన్స్ మూలంగా సోషల్ మీడియాలో బజ్ ఉంది కానీ పబ్లిక్ లో ఈ సినిమా మీద ఇంట్రెస్టింగ్ బజ్ లేదు అని అర్థమైంది ఫస్ట్ రోజున సినిమాకి రిపోర్ట్ అయిన కలెక్షన్స్ ని చూస్తే వరుడు కావాలను మూవీకి ఫస్ట్ రోజున రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడా కూడా హౌస్ ఫుల్స్ పడ్డట్టు కనపడలేదు ఎర్లీ మార్నింగ్ షోస్ కంప్లీట్ అయిపోయేప్పటికీ అవసరమైన పాజిటివ్ టాక్ ఏర్పడలేదు యావరేజ్ బిలో యావరేజ్ రెస్పాన్స్ మాత్రమే కనపడింది దాదాపు ప్రతి చోట నుండి తెలుగు ప్రేక్షకుల్ని గట్టిగా ఎంటర్టైన్ చేసే ఇంప్రెసివ్ కంటెంట్ సినిమాలో లేకుండా పోయింది అవుట్డేటెడ్ ఐడియాస్ అవుట్డేటెడ్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ రొటీన్ కామెడీ తెలుగు ప్రేక్షకులకి సాటిస్ఫాక్టరీ ఎంటర్టైన్మెంట్ ని ఈ సినిమాతో ఇవ్వలేకపోయాయి త్రివిక్రమ్ గారి స్టైల్ ని ఇమిటేట్ చేద్దాం చూసింది ఈ మూవీ థీమ్ ఇమిటేట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ అవడానికి చాలా తేడా ఉంటది ఇమిటేట్ చేసినప్పుడు బెస్ట్ క్వాలిటీ రావడం కష్టమే చూసుకుంటే
త్రివిక్రమ్ గారు రాసిన కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమాని రెఫరెన్స్ గా పెట్టుకునే ఈ సినిమాతో గేమ్ ఆడటానికి ట్రై చేసింది ఈ మూవీ టీమ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన్మధుడు సినిమాతో ఈ సినిమాకి చాలా సిమిలారిటీస్ కనపడతాయి చిన్న చిన్న తేడాలతో. కింగ్ నాగార్జున క్యారెక్టర్ ని ఈ సినిమాలో రీతు వర్మకు పెట్టారు. ఆ ఆఫీస్ సెటప్, ఆఫీస్ లో ఇద్దరు యంగ్ పేర్ కి పెళ్లి చేయటం, అలానే మన్మధుడు సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తుంది బంకు సీను క్యారెక్టర్ సునీల్ పోషించాడు, ఆ క్యారెక్టర్ రెఫరెన్సే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే సప్తగిరి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇలా త్రివిక్రమ్ గారి వర్క్ ని రెఫరెన్స్ గా పెట్టుకుని గట్టిగా ఎంటర్టైన్ చేద్దామని అనుకున్నారు, కానీ బేసిక్ లెవెల్లోనే ఆగిపోయారు. సాలిడ్ గా ఎంటర్టైన్ చేయలేకపోయింది ఈ మూవీ థీమ్. ఇలాంటి లోపాలు ఉన్నప్పటికీ ఈ మధ్యం చూసుకుంటే కొన్నిసార్లు పాటలు సినిమాని గట్టిగా సేవ్ చేసేస్తున్నాయి. మంచి మెలోడీ ఉంది ఈ సినిమాలో, సిద్ శ్రీరామ్ పాడాడు. అలాగే దిగు దిగు నాగా సాంగ్ బాగా పాపులర్ అయింది, పబ్లిక్ లోకి గట్టిగా వెళ్ళింది. బ్యాడ్ లక్ నాగో నాగన్న కూడా ఈ సినిమాకి కలిసి రాలేదు, గట్టిగానే బాక్సాఫీస్ దగ్గర బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని తీసుకుంటుంది సినిమా. అమెరికా వరకు మాత్రం వరుడు కావలెను మూవీ ఇంప్రెసివ్ గానే పెర్ఫార్మ్ చేసింది. అక్కడ సినిమా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయిపోయే లోపు దాదాపు $150,000 ని వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం సినిమాకి బిలో యావరేజ్ కలెక్షన్స్ ఫస్ట్ రోజు నుండి వీకెండ్ అంతా కూడా అదే వ్యవహారం కొనసాగింది. వీకెండ్ లోనే పరిస్థితి డల్ గా ఉన్నప్పుడు ఫస్ట్ వీక్ డే రోజున బెటర్ కలెక్షన్స్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, 4 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వరుడు కావలెను మూవీ టోటల్ గా వసూలు చేసిన కలెక్షన్ల షేర్ నియర్లీ అరౌండ్ 3.5 కోట్లు ఉంది. సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 8.5 కోట్లు, ఇప్పటికీ 3.5 కోట్లు వచ్చింది. హిట్ అనిపించుకోవాలి అంటే ఇంకా 5 కోట్ల షేర్ రావాలి, అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు దాదాపుగా 4 కోట్ల వరకు నష్టాలని చూసే పరిస్థితే. నష్టం అనే మాట వినపడుతుంది అంటే చెప్పేదేముంది, సినిమా మండే టెస్ట్ లో ఫెయిల్ అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అలాగే పెళ్లి సందడి ఈ రెండు సినిమాలు 3వ వారంలో కూడా మంచి నెంబర్ లోనే థియేటర్స్ ని అట్టు పెట్టుకున్నాయి. థర్డ్ వీకెండ్ లో కూడా మంచిగానే అవకాశాన్ని బట్టి కలెక్షన్స్ సాధించుకున్నాయి. మేజర్ గా అయితే పెళ్లి సందడి మూవీ సందడే సందడి సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు సూపర్ హ్యాపీ ప్రాఫిట్స్ తీసుకున్నారు. పెళ్లి సందడి మూవీకి సంబంధించి కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ లో ఇంట్రెస్టింగ్ క్రేజ్ క్రియేట్ అయింది, అదే సినిమాని బిగ్ హిట్ చేసింది. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.